ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. 177లో జరిగినటువంటి విషయం ఇది. 177 అంటే ఇప్పటికి 1840 సంవత్సరాల క్రితం అని చెప్పాలి. ఓకే, ఈ ఊరు పేరు లాయన్స్, ఊరు పేరు లాయన్స్. ఆ ఊరిలో జరిగినటువంటి విషయం, అందులో ఉన్న పరిస్థితులు ఏంటి అని అంటే, మార్కస్ అనేటువంటి కర్కోటకమైనటువంటి వాడు ఒకడున్నాడు. వాడు చాలామందిని, క్రైస్తవుల్ని చంపేస్తూ ఉన్నాడు, చిత్రహింసలు చేస్తూ ఉన్నాడు, భయంకరం. అయితే ఒక దినాన్న ఒక 20 మందిని తీసుకొని వెళ్ళిపోయాడు కొడతానికి, చంపడానికి. అందులో ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి పేరు బ్లాండినా. బ్లాండినాను కూడా తీసుకెళ్ళిపోయాడు చంపడానికని అనుకున్నారు. బ్లాండినా బక్కగా ఉంటుంది, 16 ఏళ్ళు, బలహీనమైంది, సాయంత్రం లోపల చచ్చిపోద్దని 20 రోజులు చిత్రహింసలు చేశారు ఆ అమ్మాయితో, 2 మాటలు అనిపించడానికి. యేసు ప్రభు దేవుడు కాదు అని అనిపించడానికి, మా గురువు గారు, మా అమ్మగారు మంచిది కాదు అని. ఆమె 2 అనలేదు. 20 రోజుల తర్వాత పొద్దున్నే గొట్టంతో ఒక ఆయన అరుస్తున్నాడు, ఈరోజు బ్లాండినాను చంపుతాం, స్టేడియంకి వస్తారని. అప్పుడు అర్థమైంది, ఓ బ్లాండినా ఇంకా బతికే ఉందా అని. చాలామంది వచ్చారు, 25,000 మంది వచ్చారు స్టేడియంకి. మధ్యలో ఒక పోల్ పాతి ఆ పోల్కేసి బ్లాండినాను కట్టేశారు. బ్లాండినా కట్టేస్తే పైకి అలా చూస్తూ ఉంది. ఈలోగా వీళ్ళు చేసిన పని ఏంటి తెలుసా, 20 సింహాలని ఒకేసారి వదిలారు, క్షణాలలో ఆమెను తినేస్తుందని. కానీ ఏ సింహం కూడా ఆమెను ముట్టలేదు, కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుండిపోయారు సింహాలన్నీ కూడా. సాయంత్రం దాకా అలాగే ఉండిపోయారు, ఇంకేం చేయలేమని సింహాలని తోలేసి ఒక ఇనప కుర్చీ తీసుకొచ్చి దాని కింద కట్టెలు పెట్టి మంటేశారు. కుర్చీ ఎర్రగా అయిపోయినప్పుడు బ్లాండినాను దాని మీద కూర్చోపెట్టారు. ఈ బాటం అంతా కాలి గట్టిగా అరుస్తుంటే ఆ మీదకి ఒక దున్నపోతుని పంపించారు. కొమ్ములు ఉన్నటువంటి దున్నపోతు అరుస్తున్న బ్లాండినాను చూసి ఏం చేయాలో అర్థం కాక బెదిరిపోయి బ్లాండినాని కొమ్ములతో పైకి ఎగరేసింది. పైకి ఎగిరిన బ్లాండినా నుప్పుల్లో పడి కాలి చచ్చిపోయింది, అయిపోయింది. కానీ ఆమె గురించి మేము ఎందుకు చెప్తున్నాం తెలుసా, చావటానికి తెగించింది ఆమె, క్రీస్తుని మాదిరిగా కలిగి ఉన్నది. ఆమె చావు ఎక్కడికి దారితీసిందో తెలుసా, ఆమె చచ్చిపోయిన 2 నిమిషాల్లో గొప్ప ఉజ్జీవం వచ్చింది. 2-3 మినిట్స్ తర్వాత 25,000 మంది ఒకేసారి లేచి నిలబడ్డారు. 25,000 మంది ఒకేసారి చేతులు పైకెత్తారు. 25,000 మంది ఒకే మాట అన్నారు, యేసుక్రీస్తే నిజమైన దేవుడని, యేసుక్రీస్తే నిజమైన దేవుడని. ఒక్క బ్లాండిన 16 సంవత్సరాల అమ్మాయి తన ప్రాణాన్ని ఇచ్చింది. 25,000 మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. మరి మీరు ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేసుకుంటున్నారు, మీ ద్వారా, మీ ద్వారా, మీ ద్వారా, మీ జీవితం ద్వారా, మీ సాక్ష్యం ద్వారా, మీ క్యారెక్టర్ ద్వారా, మీ మాటల ద్వారా, మీ ప్రవర్తన ద్వారా. ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు ఒక్కరున్నారా? ఒక్కళ్ళు, ఒక్కళ్ళు, ఒక్కళ్ళు ఉన్నారా? ఒకవేళ లేదు అనుకుంటే కనుక యూ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్.